హలో ఫ్రెండ్స్, ఇవాళ మురుమురాస్ లేదా మరమరాలు చాట్ తయారు చేసుకుందాం. ఇందుకోసం నీళ్ళల్లో 2 లేదా 3 కప్పులు మీకు ఎన్ని కావాలంటే అన్ని మురుమురాస్ని నానబెట్టుకోండి 2 నిమిషాల పాటు. ఈలోపు మీరు ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడాలనుకుంటున్నారో ఆనియన్ వాడాలి, మస్టర్డ్ షుడ్గా చాలా టేస్ట్ వస్తుంది. నేను క్యారెట్, టొమాటో, పచ్చిమిర్చి కూడా వాడాను. మీరు కావాలంటే అదర్ వెజిటబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ టొమాటోని యాడ్ చేసేటప్పుడు మాత్రం సీడ్స్ తీసేయండి. సీడ్స్ తీసేయకపోతే ఏమవుతుందంటే బ్యాటర్ నీరు నీరుగా అవుతుంది, కానీ బ్యాటర్ మనకి గట్టిగా కావాలి. అందుకని టొమాటోస్కి సీడ్స్ తీసేయండి. నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఒక ఆలూని మీడియం సైజ్ చాలు, ఉడకబెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకోండి. ఆ తర్వాత ఈ 2 నిమిషాలు నాన్న ఈ మురుమురాస్ ఉన్నాయి కదా, గట్టిగా నీళ్లు పిండేసి ఇంకొక బౌల్లోకి తీసుకొని వాటిని మ్యాష్ చేసుకోండి. ఈజీగానే మ్యాష్ అవుతాయి, ఆల్రెడీ నానుంది కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ మీరు మ్యాష్ చేసిన పొటాటో, అదే అండి ఆలూ ఉంది కదా, దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా కొంచెం మ్యాష్ చేసుకోవడానికి మీరు ఎలా చేత్తో చేసినా ఇంకేదన్నా ఉపయోగపెట్టి చేసుకున్నా సరే బాగా మ్యాష్ చేసుకోండి. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ కలపండి. దాన్ని కూడా నీట్గా అట్లా అంతా కలవాలండి, నీట్గా ముద్దలాగా అయ్యేటట్టు కలవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవేనండి ఆనియన్, క్యారెట్, ఇదంతా కట్ చేసుకున్నాం కదా. వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇప్పుడు ఉప్పు, కారం, జీలకర్ర, ధనియా పౌడర్, తర్వాత చాట్ మసాలా వాడాను. వీటన్నింటినీ కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు నీట్గా అట్లా మిక్స్ చేసుకోండి. చివరిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ లేదా 1½ స్పూన్ వేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు 2-3 చెంచాలు కార్న్ఫ్లోర్ తీసుకొని చుక్కలు చుక్కలు నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్దలు ముద్దలు ఏర్పడకుండా నీట్గా ఉండే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం వెడల్పు ఎక్కువగా ఉన్న ప్లేట్ తీసుకొని అందులో బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న వీటిని, ఈ షేప్స్ ఉన్నాయి కదండి, వాటిని చక్కగా ముందు బ్యాటర్లో ముంచి ఆ తర్వాత దానికి బ్రెడ్ క్రమ్స్ని అద్ది ఒక్కొక్కటిగా, అంటే ఎక్కువ కాకుండా లేకపోతే మరీ ఒత్తుగా కాకుండా అలా నూనెలో మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కనుక తయారు చేసుకొని దాంట్లో సాస్ పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుందండి, ఖచ్చితంగా మీరు కూడా సూప్ పొర అంటారండి, గ్యారంటీ. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ డిష్ని ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.